నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్ విష్ణు స్వరూపుడు జ్ఞాననిధి వశిష్ఠ వంశోద్భవుడైన వేదవ్యాసునికి నమస్కారం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస భగవానుడు జన్మించిన రోజు. ప్రతి సంవత్సరం ఆ రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా మద్రాస్ బస్టాండ్ సెంటర్లోని సాయిబాబా గుడి వద్ద శ్రీశ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సద్గురు సాయినాథ్ మహారాజ్ సాయిబాబా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమిని గురించి పురోహితులు వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హెచ్ఎన్ఐ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ యొక్క శుభాకాంక్షలు. అసలు వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ అనే విశిష్టత ఏంటంటే, గురువును మించిన దైవం ఈ సృష్టిలో లేదు. మనకు జన్మనిచ్చేది తల్లి తండ్రి, తర్వాత ఆ స్థానం వచ్చేసి గురువు. గురువు మన యొక్క విద్యాభ్యాసాలు కానీ ఒక సరైన క్రమశిక్షణతో మన జీవితాన్ని నిలబెట్టే వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి జీవితంలో మనము అన్ని రకాలుగా పూజించడమే ఉత్తమం. పురాణ కాలం నుంచి ఈ గురు పౌర్ణిమని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. వ్యాస పౌర్ణిమ అంటే వ్యాస మహర్షి గుర్తుకొస్తాడు. ఈ గురువుల ఆది గురువు వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి తన గురువు కాబట్టి ప్రత్యక్షంగా మనం భగవంతుని చూడలేము కాబట్టి ఒక గురువు ద్వారానే మనము ఆ భగవంతు నామస్మరణ చేస్తూ భగవంతుని చేరుకోగలుగుతాం. కాబట్టి ఈ వ్యాస పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు ఎవరైతే గురువుని సేవిస్తారో వాళ్ళ జీవితం కూడా ధన్యమవుతుంది. అలాగే పూర్వకాలంలో ఒక చిన్న కథ. పూర్వకాలంలో ఈ వ్యాస మహర్షి కాశీనగరంలో ఉండేవాడు. ఈ కాశీనగరంలో ప్రత్యక్షంగా అతను మధ్యాహ్న కాలంలో ఎవరు చూడని ప్రదేశంలో గంగానది పోయి స్నానం చేసేవాడు. అదే కాశీనగరంలో వేదజనుడు వేదవతి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవాడు. వాళ్ళు ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసినా కూడా వాళ్ళకు సంతానం కలగలేదు. ఎవరో ఆ నోట ఈ నోట విని ఎలాగైనా ఆ స్వామిని దర్శించి ఆ స్వామిని సేవించాలని వాళ్ళు కొన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు వచ్చింది. ఆ ఒకరోజు వ్యాస మహర్షి ఒక భిక్షగాని రూపంలో ఆ గంగానది తీరానికి బయలుదేరతాడు. అదే సమయంలో ఈ వేదజనుడు వేదవతి ఆ స్వామిని కాళ్ళు పట్టుకొని తమ ప్రార్థనని వినిపిస్తారు. అప్పుడు వ్యాస మహర్షి కసిరిచి వేస్తాడు. కానీ వాళ్ళు ఆ స్వామిని వదలరు. ఇలా వదలకుండా ఉండగానే మీ కోరిక ఏమిటి అని వ్యాస మహర్షి వాళ్ళని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి అడిగిన వెంటనే ఈ దంపతులు ఇద్దరు కూడా ఆ స్వామి కాళ్ళు పట్టుకొని, స్వామి మాకు సంతానం లేదు, ఎన్నో నోములు వ్రతాలు చేశాం కాబట్టి మాకు సంతానం ప్రార్థించమని వాళ్ళు కోరుతారు. తదాస్తు మీకు 10 మంది పిల్లలు కలుగుతారని ఆ స్వామి వారికి వరం ఇస్తాడు. ఈ విధంగా వ్యాస మహర్షి ఒక గురువుగా వారికి సేవిస్తాడు. భగవంతుడు ప్రత్యక్షంగా మనం చూడలేము కాబట్టి గురువు ద్వారానే మనము వాళ్ళని సేవించడం ఉత్తమం. కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి గురువులందరూ స్మరించండి. మీ దగ్గరలో ఉన్న గురువులు పోయి నమస్కారం చేసుకొని వాళ్ళ పాదపూజ చేయండి. ఇవన్నీ చేసి తరించండి మీ జీవితాలని అని మనసారా కోరుతూ అందరికీ కూడా హెచ్ఎన్ఐ టీవీ ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా వ్యాస పౌర్ణిమ మరియు గురు పౌర్ణిమ యొక్క శుభాకాంక్షలు. దాదాపు 600 సంవత్సరాలు ఇచ్చినటువంటి గురు పౌర్ణమి సప్తగ్రహాలు ఏకస్థితికి వచ్చి ఉన్నాయి. ఆ గ్రహాలన్నీ ఎన్నో సంవత్సరాలకు కానీ ఒక స్థితికి రావు. అలాంటి గ్రహాలు ఈరోజు వచ్చాయి కాబట్టి దీన్ని మహాగురు పౌర్ణమి అంటారు. ఆకామావై ఆషాఢం, వైశాఖం, కార్తీక మార్గశిర మాసాల్లో వచ్చేటువంటి గురు పౌర్ణములు వ్యాస పౌర్ణమి అంటారు. వీటిని వ్యాసుడు పుట్టిన రోజున
కాబట్టి గురువైనటువంటి సత్యసాయి గారిని కానీ మన సత్యసిద్ధి రాయబాబారు గారిని దత్తాత్రేయుల వాళ్ళు గారి గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరినీ కూడా ప్రార్థన చేసుకుంటుంటాం. ఈ గురు పౌర్ణమి ఎంతో ప్రశస్తమైంది. ఈరోజు ఎవరైతే నిష్టగా భగవద్ధ్యానం చేస్తారో వాళ్ళకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సమకూరుతాయని వేదాలు చెప్తున్నాయి. దేవ లగ్నందదేవ తారా బలం దైవ బలం విద్యా బలం దేవ లక్ష్మీ పదేతే అంగ్రియుగం స్మరామి यत्र योगीश्वर कृष्ण रत्न सेजयोदेशीव सुखी भवायुरारोग्य ऐश्वर्य समस्त मनोवांचापल सिद्धिरस्तु अखंड कीर्ति प्रतिष्ठा प्राप्तिरस्तु तदास्तु. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.